తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ తరఫున విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు బీజేపీ శ్రేణులు. మరి వీరు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే అంశాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బూరా నర్సయ్య గౌడ్ను గెలిపించేందుకు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏమంటున్నారు సార్? భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన కూడా ఈసారి మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాం. దేశం సుభిక్షంగా సురక్షంగా ఉండాలంటే దేశంలో నరేంద్ర మోడీ ఉండాలి, ఈ పార్లమెంట్లో డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు ఉండాలని ప్రజలు నిర్భయంగా చెబుతా ఉన్నారు. బూరా నర్సయ్య గౌడ్ని ఎందుకు గెలిపించాలి సార్? అసలు ఆయన ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి? బూరా నర్సయ్య గౌడ్ గారు ఈ నియోజకవర్గానికి గతంలో ఎంపీ చేసినటువంటి అభ్యర్థి, గత ఎంపీలలో కూడా మెరుగైనటువంటి విద్యావంతుడు, స్థానికుడు. ఈ నియోజకవర్గంలో ఎయిమ్స్ ఆసుపత్రి తెరవడం కానివ్వండి, పాస్పోర్టు కార్యాలయం కానివ్వండి, కేంద్రీయ విద్యాలయం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వారి హయాంలో తీసుకురావడం జరిగింది. ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి కానివ్వండి, కాంగ్రెస్ అభ్యర్థి కానివ్వండి, ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తులు గారు, ప్రజలు కూడా వారిని గుర్తుపడ్డారు. బూరా నర్సయ్య గౌడ్ గారు గత 10 సంవత్సరాలుగా ఈ భువనగిరి నియోజకవర్గ పార్లమెంటు వ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాన కూడా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజలంతా కూడా ముక్తకంఠంతో మేము ఈసారి మోడీ గారికి, బూరా నర్సయ్య గౌడ్ గారికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. భువనగిరి పార్లమెంటులో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఎక్కువగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో బీజేపీకి ప్లస్ కావడం ఒక ముఖ్య ఉద్దేశం ఏందమ్మా ఏమమ్మని అంటే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అట్టడుగున ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని కాంగ్రెస్ చేయకూర్తికి కూడా ఓటేసి వారిని గవర్నమెంట్కి తీసుకురావడం ఈ ప్రజలే తీసుకొచ్చారు. ఈ ప్రజలే మళ్ళీ మోడీ గారిని విశ్వసించి ఈ దేశానికి ప్రధానమంత్రి, సమర్థుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ప్రజలే విశ్వసిస్తూ ఉన్నారు. ప్రజలే మేము గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము కాంగ్రెస్కు చేయకూర్తికి ఓటేసినాం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము నరేంద్ర మోడీ గారి పూగుర్తుకు ఓటేస్తామని వాళ్ళే చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ రాముణ్ణి ముందుకు పెట్టి రాజకీయం చేస్తుంది అంటున్నారు, నిజమేనా? రాముడు ఈ దేశంలో ఉన్నటువంటి మానవాళికి అంతా కూడా ఆదర్శ పురుషుడు. రాముడు దేవుడు కాదు. రాముడు అనే వ్యక్తి ఓ తండ్రిలా ఉండాలి, ఓ భర్త ఎలా ఉండాలి, రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి. 500 సంవత్సరాలుగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఆ అయోధ్యా పట్టణంలో రామ మందిరాన్ని కూల్చివేసి అక్కడ బాబ్రీ మసీద్ నిర్మించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరసేవకులంతా కూడా కరసేవ చేసి అక్కడ ఉన్నటువంటి బాబ్రీ మసీద్ కూల్చివేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్లో. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో రాముని అయోధ్యలో రాముల వారి యొక్క పుట్టినిల్లు కాబట్టి అక్కడ అయోధ్యలో రామ మందిరం ఉండాలని చెప్పి ఈ ప్రజల యొక్క సహకారం వారు నెరవేర్చారు కాబట్టి ఇది మతాలకు అతీతం కాదు. రాముడు అనేవాడు మన భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకు కూడా ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. 70 సంవత్సరాలుగా చేసిన కాంగ్రెస్ అభివృద్ధి తప్ప 10 సంవత్సరాలలో మోదీ చేసిన అభివృద్ధి ఏమీ లేదంటున్నారు. మీరేమో ప్రజలంతా మోదీనే కావాలంటున్నారు, దీనిపైన మీ స్పందన? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము మోడీని విశ్వసించవచ్చు, కానీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ భారతదేశ ప్రజలు అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రధానమంత్రులు కానివ్వండి, అన్ని దేశాల ప్రజలు కానివ్వండి, ఇవాళ భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ యొక్క భారతదేశంలో మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ కావాలని ఈ భారతదేశం ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇతర దేశ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధాని కావాలని విశ్వసిస్తూ ఉన్నారు. బూరా నర్సయ్య గౌడ్ ప్రజలకు అందుబాటులో ఉంటారా సార్? అసలు బూరా నర్సయ్య గౌడ్ అనే వ్యక్తి అందుబాటులో ఉంటాడా అనేది మీరు ప్రశ్నించడము అసస్పదం. ఎందుకనంటే అతను గెలిచినా ప్రజలలోనే ఉన్నాడు, ఓడినా ప్రజలలోనే ఉన్నాడు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇవాళ ఒక
కార్మికుడు ఎలా ఉండాలి, కర్షకుడు ఎలా ఉండాలి, వ్యాపారస్తుడు ఎలా ఉండాలి, ఉద్యోగస్తుడు ఎలా ఉండాలి, విద్యావంతుడు ఎలా ఉండాలి, విద్యార్థి ఎలా ఉండాలి అనేటువంటి అన్ని వర్గాలకు సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనను మీరు అన్నా అనకున్నా గెలిచినా గెలవకున్నా ప్రజలల్లో ఉండి ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి మన బూరా నరసయ్యగౌడ్ గారు. భువనగిరి పార్లమెంటులో బూరా నరసయ్యదే విజయం అంటారు. 100% అమ్మా, ఇది మేము అంటలేము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము అంటలేము. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఈ భువనగిరి నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, చిన్న పెద్ద ముసలి ముదక అందరు కూడా ఈసారి బీజేపీకే మా ఓటు, కమలం పువ్వుకే మా ఓటు అని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. సో వారి యొక్క హవాతో ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారంటున్నారు, అది నిజం కాదా? బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి హవా ముంగట మన రేవంత్ రెడ్డి హవా ఎంత, ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. గెలిపియాలంటే గెలిపియగలుగుతారు, ఓడగొట్టాలంటే ఓడగొట్టగలుగుతారు. బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇంటికి పంపాలనుకున్నారు, ప్రజలే పంపిరు. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా మేము 12 స్థానాలు గెలవబోతా ఉన్నాము. ఈ పార్లమెంట్లో కూడా ప్రజలు డిసైడ్ అయిపోయారమ్మా. ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత ఏ పార్టీలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చినా, రాజగోపాల్ రెడ్డి వచ్చినా, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా, అనిల్ కుమార్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా కూడా బూరా నరసయ్య గౌడ్ గారి గెలుపు ఎవరు కూడా ఆపలేరు.